ఆ నియోజకవర్గ వైసీపీలో వారసత్వ పోరు రాజుకుందా? కుమారుల పొలిటికల్ ఎంట్రీకి తండ్రులు స్కెచ్ వేశారా? పై చేయి సాధించేందుకు ఇరువురు నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారా? వారసత్వ పోరే నియోజకవర్గ వైసీపీలో విభేదాలకు కారణమా? లెట్స్ వాచ్. రామచంద్రాపురం వైసీపీలో వర్గపో వారసుల పొలిటికల్ ఎంట్రీపై తండ్రుల ఆరాటం. మంత్రి తీరుపై రగిలిపోతున్న బోసు వర్గీ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో కుమ్ములాటలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. విపక్షాలు ప్రజలలోకి వెళుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే అందుకు భిన్నంగా అధికార పార్టీలో వర్గ విభేదాలు నిత్యం భగ్గుమంటున్నాయి. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలకు దిగుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రామచంద్రాపురం నియోజకవర్గంలో వారసుల కోసం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసు వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తనయుణ్ణి ఎన్నికల బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై బోసు వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తనయుడిపై ఆరోపణలు చేస్తూనే ఈసారి బోసు కుమారుడికి టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబడుతున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పార్టీలో వర్గాలేవీ లేవని, అంతా జగన్ వర్గమేనని కొట్టిపారేశారు. వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం ఎంపీ బోసు, మంత్రి వేణుగోపాలకృష్ణలు చేస్తున్న ప్రయత్నాలు రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు తెరలేపింది. ఇటీవల రాజమహేంద్రవరంలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకుడు మిథున్ రెడ్డి ఎదుటే ఇద్దరు యువనేతలు వాగ్వాదానికి దిగారు. ఇది మరిచిపోకముందే బళ్లి రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఎంపీ బోసు అనుచరులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మంత్రి తీరును ఎండగట్టారు. బోసు వర్గీయులుగా గుర్తింపు పొందిన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను మంత్రి వేణు కనీసం కార్యాలయానికి సైతం రానేయడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో బోసు వర్గీయులు మంత్రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో బోసు తనయుడు సూర్యప్రకాష్కు టికెట్ ఇవ్వకపోతే మంత్రి వేణుగోపాలకృష్ణను ఓడించి తీరుతామని బోసు వర్గీయులు హెచ్చరించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మంత్రి తనయుడు నరేన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్పై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయాలనే యోచనలో వేణుగోపాలకృష్ణ ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నా ఎన్నికల నాటికి వారసుని బరిలో దింపుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బోసు తనయుడు సూర్యప్రకాష్ను ప్రత్యక్ష రాజకీయాలలోకి తెచ్చేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుమారుణ్ణి రాజకీయాలలోకి తేవాలన్న తపన ఉన్నప్పటికీ ఎంపీ బోసు మాత్రం తన వైఖరిని ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. అయితే ఈ అంశాన్ని బోసు అనుచరులు నెత్తికెత్తుకుని ప్రచారం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బోసు తనయుడు సూర్యప్రకాష్ రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా రామచంద్రాపురం బరిలో దిగుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోసే అనుచరులతో లీకులు ఇప్పిస్తున్నారని మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైఎస్ జయంతిలో పాల్గొన్న ఎంపీ బోసు ఎదుట ఆయన అభిమానులు సూర్యప్రకాష్ రాబోయే ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారని, ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ప్రకటించడం వైసీపీలో దుమారం రేపుతోంది. దీంతో అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ద్రాక్షారామంలో జరిగిన ఆత్మీయ సమావేశం బోసు తనయుడు సూర్యప్రకాష్ అండతోనే జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొననప్పటికీ నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రం మంత్రి వేణుగోపాలకృష్ణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారసత్వ పోరులో ఎవరికి టికెట్ లభిస్తుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.